అన్న చెప్పండి, దర్శిని నియోజకవర్గంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అంటే చాలా రాజకీయ నాయకులు, చాలా తెలివైన వ్యక్తి, అదేవిధంగా ఆయనకు ఆయనకంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అని చెప్తాను. అవును, నువ్వు అన్నది చాలా చాలా కరెక్ట్. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నాడు కదా ముందర, బూచేపల్లి సుబ్బారెడ్డి అనే వ్యక్తి చాలా 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 మంచి చేశాడు మన దర్శిని నియోజకవర్గానికి. తర్వాత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 2009లో గెలిచినప్పుడు ఇంకా చాలా మంచి పనులు చేశాడు. సో నీ అనువాద కార్యాలయంలో 2014 ఓడిపోయినా కానీ వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతోటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలవటం దర్శిల ఖాయం. దర్శి అడ్డ, బూచేపల్లి అడ్డ. ఓకే, ఈరోజు విశేష స్పందన వస్తుందంటారా, అంటే గడప గడప కార్యక్రమం కానీ ఎలక్షన్ ప్రచారంలో ఎటువంటి స్పందన వస్తుంది? చాలా మంచి స్పందన, చాలా మంచి స్పందన. ఈ స్పందన ఎప్పుడూ లేదు. ఇప్పుడు వచ్చినంత స్పందన మన దర్శి నియోజకవర్గంలో ఏ ఊరికి, చిన్న పల్లెటూరు, ఏ తాత అవ్వ ఎవరిని కలిసినా చాలా సూపర్గా ఉంది. ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ తాళ్ళూరు మండలం తీసుకోండి, ముళ్ళమూరు మండలం తీసుకోండి, దర్శి మండలం తీసుకోండి, దర్శి రూరల్ తీసుకోనండి, దొనకొండ, కుర్చోడు, ఏ మండలంకి వెళ్ళినా కూడా ప్రతి గడప తొక్కితే శివన్న శివన్న శివన్న, ఒకటే మాట శివన్న శివన్న శివన్న. ఎందుకంటే అది చాలా దగ్గరగా ఉంటాడు శివన్న అనే మనిషి, చాలా దగ్గరగా ఉంటాడు అందరికీ, అందరికీ అందుబాటులో ఉంటాడు. ఎవరు వెళ్ళి పలికినా కూడా, ఎవరు వెళ్ళి పిలిచినా కూడా ప్రతి విభాగానికి, చిన్న ఫంక్షన్ ఉండని ఇంట్లో వస్తాడు, గడప తొక్కుతాడు, ఏందన్న సమస్య అడుగుతాడు. ఇన్ కేస్ ఎవరన్నా వికలాంగులు కానీ వెళ్ళి నాకు పింఛన్ రావట్లేదంటే ఇమీడియట్లీగా దానికి తగ్గ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇమీడియట్లీ కాల్ చేసి యాక్షన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అది చాలా నచ్చే విషయం శివప్రసాద్ రెడ్డి గారు అన్న దాంట్లో. సో అందుకని చాలామంది శివప్రసాద్ రెడ్డి అన్నని లైక్ చేసే విషయం ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఏదన్నా నీకు ఏదైనా సమస్య వచ్చి ఇంటికి గడప తొక్కావంటే ఖచ్చితంగా 200% ఆ సమస్య సొల్యూషన్ తోటే నువ్వు బయటకు వెళ్తావు, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీకి సంబంధించి మహిళను నిల్చోబెట్టారు కదా, ఎలా ఉండబోతుంది పోటీ? ఆవిడ ప్రచారాల్లో కూడా దూసుకువెళ్తుందంటూ చాలామంది విశ్లేషణలు అంటున్నారు. మరి ఈరోజు దర్శికి సంబంధించి ఖచ్చితంగా బూచేపల్లి గెలుస్తారు? దర్శికి సంబంధించి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఎటువంటి సమస్య లేదు. 100% బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు విజయం సాధిస్తారు. భారీ మెజారిటీతో సాధిస్తారు. మేము లేడీస్ని చాలా గౌరవిస్తాం. మేము దా గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. ఓకేనా, భారీ మెజారిటీతో శివప్రసాద్ రెడ్డి గెలవబోతున్నారు, మీరు కూడా చూడబోతున్నారు. నేను రిక్వెస్ట్ ఏంటంటే, మన దర్శి నియోజక ప్రజలకి, అవ్వ తాతలకి, అన్నాతమ్ముళ్ళకి, అక్కా చెల్లెలకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి మన శివప్రసాద్ రెడ్డి అన్నకి. ఖచ్చితంగా మీకు ఇప్పుడైతే ఎలా ఉన్నాడో, దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరిని పలకరిస్తున్నారు, గెలిచిన తర్వాత కూడా అంతకన్నా ఇంకా 100% రెట్టింపు వేగంతో మీ అందరి దగ్గరకు వచ్చి, మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ సమస్య ఏదన్నా కూడా అడిగి తెలుసుకొని పరిష్కరిస్తారని నేను ఈ హిట్ టీవీ ద్వారా నేను మీకు విన్నవి చేస్తున్నాను. సార్ చెప్పండి, ఇక్కడ దర్శికి సంబంధించి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఆయన మీ గ్రామానికి సంబంధించిన వ్యక్తి కదా, మీకు అందుబాటులో ఉంటున్నారా, ఎమ్మెల్యేకి గెలుస్తారా లేదా? ఎమ్మెల్యే మాకు అందుబాటులో, ఇదివరకు ఎమ్మెల్యేగా చేసినప్పుడు అందుబాటులోనే ఉన్నాడు. అదే నమ్మకం మీద ఇప్పుడు కానీ అనుకుంటున్నాను అందుబాటులోనే ఉంటాడనే నమ్మకంతోనే ఉన్నాం. ఆయన ఎమ్మెల్యేకి గెలుస్తారా? ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థికి పోటీ చేస్తున్నారు కదా, మీరు ఖచ్చితంగా ఆయన ఆదరిస్తారా? మేమైతే ఆదరిస్తాం, కానీ అందరూ అట్లా ఆదరించి గెలిపించుకుంటారనే నమ్మకంతో ఉన్నాం మేము. ఎమ్మెల్యే అయితే మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారా? మంచిగా జరుగుతుంది భావిస్తున్నా. ప్రజలకు అందుబాటులో ఉంటారా? మీరు ఎప్పుడైనా ఏదైనా సమస్య ఉందంటే ఆ సమస్య పరిష్కరిస్తారా ఇక్కడ ఎమ్మెల్యేగా? నేను 2004 నుంచి ఈ కుటుంబానికి వెళ్తున్నా, అప్పటి నుంచి కానీ ఎప్పుడో వెళ్ళినా కానీ అందుబాటులోనే ఉంటాడు, అదే అందుబాటులో ఉంటాడనే నమ్మకంతో మేము ఈరోజు కానీ నమ్ముతున్నాం. నుంచి మరి ఒక మహిళ నిల్చోబెట్టారు కదా? సరే, నిల్చోబెట్టాలి కదా, కంపల్సరీ అవతల పార్టీ నుంచి నిల్చోబెట్టాలి కదా, అదే ఉద్దేశంతో నిలబెడతారు. సంబంధించి ఎంత మెజార్టీ రాబోతుంది? మెజారిటీ అంటే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి, టైం ఉంది, ఇంకా 40 రోజులు దాకా ఉంది కదా, అంటే క్లారిటీ అనేది ఇంకా కొన్ని విభేద గ్రూపులు ఉన్నాయి కాబట్టి అవన్నీ సెట్ అయ్యేదాన్ని బట్టి మెజారిటీ అంచనా వస్తుంది. సార్ చెప్పండి, ఇక్కడ దర్శికి సంబంధించి ఎట్లా ఉన్నాయి రాజకీయ సమీకరణాలు? ఇక్కడ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తారా, ఎలా ఉండబోతుంది ఇక్కడ రాజకీయ? బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అంటే వాళ్ళ నాన్ టైంలో నుంచి రేవలేనండి అతను, ఈసారి 60,000 మెజారిటీతో ఈజీగా వెళ్తారు, 60,000 పక్కాగా. కాన్ఫిడెన్స్కి 60,000 మెజారిటీ అంటే ఈ పాత నాయకుడు అంతకుముందు ప్రజలకు కానీ ప్రతి ఒక్కడికి చిన్నపిల్లడి పోయినా కానీ ఇతను ఆదరించి బాగా రెస్పాన్స్ ఇస్తాడు. ఇతను ఏదైనా 10 పని కావాలన్నా, ఒక చిన్న కార్యకర్త పోయినా కానీ రెస్పాన్స్గా ఇచ్చి మనకి అతను రాబట్టుకుంటాడు. అందుకని బూచేపల్లి అంటేనే ఒక బూచేపల్లి అడ్డ, దర్శి అడ్డ, ఆ టైప్లో అయిపోయింది. ఇక్కడ ఎమ్మెల్యేకి పనిచేసిన అనుభవం దర్శించిన ఎమ్మెల్యేకి పనిచేస్తారు ఊరు చేశారండి.
దర్శించేసేసారు. వాళ్ళ నాన్న ఫస్ట్ రెబల్ గణేష్ కూడా గెలిచాడు, తర్వాత శివన్న గెలిచాడు. మూడోసారి అంటే కొంచెం ఓడిపోయారు, అది వేరే కారణాల వల్ల. మేము లబ్ధి పొందాం, ఈ భూసేపల తరఫున కూడా బాగా లబ్ధి పొందాం. ప్రతి నాయకుడికి కానీ వ్యాల్యూ ఇస్తాడు. ఈసారి ఎలా ఉండబోతుంది దర్శికి సంబంధించి, రాజకీయ సమీకరణ అవతల వ్యక్తి టీడీపీకి సంబంధించిన వ్యక్తి కదా. ఎంత టీడీపీ వచ్చినా, ఎంత రెబల్ క్యాండిడేట్ వచ్చినా కానీ ఈ భూసేపల్లి వర్గం అంటే 60,000 మెజారిటీతో పక్క ఈసారి. ఎవరెన్ని చెప్పినా సరే ఇది పక్క. అదిగాక జగన్ ప్రతి పథకం బాగా చేశాడండి మనకి. ప్రతి అంతకుముందు జన్మభూమి కమిటీలని ప్రతి పని కావాలంటే ములంబూరు పోవాలి, వారం రోజులు బట్టి డేట్ చేసినా కానీ. ప్రతి నాయకుడిని చిన్న కార్యకర్తను తీసుకుపోతే కానీ పని కాదు మామూలుగా. ఇప్పుడు అనుకో డైరెక్టర్ వాలంటీర్ వస్తున్నాడు, చిన్న పని అయినా సరే ఏదైనా మనకి వాలంటీర్తో కుదరలేదనుకో డైరెక్టర్గా సచివాలయంలో అవుతుంది. సచివాలయంలో కాదన్నా కానీ జగన్ నాకు ఫోన్ చేయండి అని ఆ నెంబర్లో కూడా ఇచ్చారు కొన్ని. ప్రతి పని పరిష్కారం అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ గెలిచితే భూచేపల్లి 60,000 మెజార్టీ పక్క, తిరగలేదండి. హిట్టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలా అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ. డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని.